ప్లీజ్ కూర్చో కూర్చో. అధ్యక్ష, నేను సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష. చాలా ఆవేదన భరితంగా బాధతో వారు సభలో మాట్లాడుతూ ఉంటే చూసి, సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీలో 2004 కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చి వారిని 5 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంత్రి చేసి 2009 మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష. రెండు వేల తొమ్మిది నుంచి 2014 వరకు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. సరే, దురదృష్టమో అదృష్టమో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సిఎల్పి లీడర్గా ఒక ఎల్ఓపిగా ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్ష. ఒక బలహీన వర్గాల దళిత వర్గాలకు సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా ఏ దళితుడిని చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసే కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి, అమ్మ వెళ్ళబాకండి, మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు, మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది, చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, చేయబాకండి అని పదే పదే బతిమలాడితే వారు చేసింది ఏంటి అధ్యక్ష? ఒక్కసారైనా ఆలోచన చేశారా? మీరు ఏం ఆలోచన చేశారు అధ్యక్ష? మీ అధికారం కోసం, మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు. రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారండి? ఏం గొప్పలు సాధించారండి? ఏం చేశారండి? పార్టీని మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, ఆనందం చెందుతున్నారు, బాధపడుతున్నారు అంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష? ఇది కాదు, బాధపడాల్సింది మీరు, బాధపడాల్సింది మీరు. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంకా? ఇంకా ఏం కూర్చోండి, ఏం మాట్లాడుతున్నారు ఇంకా? అధ్యక్ష, ప్రోగ్రెసివ్ వాదులు చేస్తున్నారు, సామాజిక పరివర్తన కోసమే పుట్టావు, సామాజిక పరివర్తన కోసమే పెరుగుతున్నావు చెప్పినటువంటి నాయకులు ఇంకా ప్రజల మధ్యకి వెళ్ళి ఇంకా మాట్లాడుతూ నేను బాధపడుతున్నాను. బాధపడుతున్నారు మీరు ఎందుకు బాధపడుతున్నారు? కూర్చోండి, ఏంటి పద్ధతి? ఇది కరెక్ట్ కాదు కదా, కూర్చోండి. బాధపడుతూ ఉన్నారు ఏంటిది అధ్యక్ష? ఈ పద్ధతి ఏం బాగాలేదు. వాళ్ళు ఈ సమాజాన్ని, ప్రజాస్వామ్యానికి, ఈ సభకి పార్టీలు మారి అధ్యక్ష 10 సంవత్సరాలు అధ్యక్ష, 1 సంవత్సరం కాదు. ఇంకా ఏం బాధపడుతున్నాను, ఆవేదన పడుతున్నాను. నేను పిలిపిస్తా సీఎం గారిని. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మీరు కూర్చుంటే నేను కూర్చోండి, నేను పిలిపిస్తా సీఎం గారిని.
అధ్యక్ష సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నాను. ఎందుకు బాధపడుతున్నాను?